ఈ ఒక్క మండలం మాత్రం మొత్తం రాష్ట్రంలోనే కాకుండా దాదాపు 100 జనవర్గం 44 గ్రామ పంచాయతీ ఉంది. దాంట్లో ఒక గ్రామ పంచాయతీ గవర్నర్ ఉన్న చేసి మిగతా కూడా ఒక పేరు పెట్టేసి అందరు కూడా జరుగుతుంది. ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ అందరూ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అనుకూలంగా వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా ప్రతి గ్రామానికి నీళ్లు అవసరం. మన ప్రజాప్రతినిధులు కూడా ఎదుర్కొని ప్రజల అవసరాల దృష్టి మాత్రం మాట్లాడలేదు. ప్రజలతోనే సంతకాలు తీసుకొని ప్రతి గ్రామంకి వస్తాను. వచ్చి ప్రజల ద్వారా మెజారిటీ అందరూ కోరుకుంటున్నారు సంతకాలు తీసుకుంటాను. ప్రక్రియ ప్రకారము శాసనసభ్యులకి, మన ప్రాంత ఎంపీ గారికి, కలెక్టర్ గారికి, జిల్లా మంత్రికి, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా రిప్రజెంటేషన్ ఇద్దాము. ముందు ప్రజా సంతకాలు సేకరణ చేస్తే ప్రజలంతా ఏకీకృతం చేసిన తర్వాత ఖచ్చితమైన పద్ధతి ప్రకారం చేసుకుందాము. ఇప్పుడు నేను ఒకవేళ మీరందరూ అంగీకరిస్తే కూడా ఇలా ఆపి అందరినీ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. గ్రామాల్లో పోయి మీటింగ్లు పెట్టుకుని ప్రజల ద్వారా సంతకాలు తీసుకుని సరైన పద్ధతిలో శాసనసభ్యులు, ఎంపీ, జిల్లా మంత్రి, కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి సరైన పద్ధతిలో మళ్ళీ రిప్రజెంటేషన్ కూడా అందరూ